మాత్రే నమః. దేవగురు బృహస్పతి కుంభరాశిలో ఉంటూ వక్రగమనం చెందుతూ ఉన్నారు. అది కూడా ధనిష్ట నక్షత్రంలో వక్రిస్తూ ఉన్నారు. సో ఈ ధనిష్ట నక్షత్రంలో గురు భగవానుడి వక్రగమనము ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాలు మనం ఒక్కసారి పరిశీలిద్దాము. సో ఆ వాటిల్లో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయం మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మేషరాశికి అధిపతి వచ్చి కుజుడు. సో కుజ నక్షత్రమైన ధనిష్ట నక్షత్రంలోనే గురు భగవానుడు వక్రిస్తూ ఉన్నాడు. సో దేవగురు బృహస్పతి మీ నక్షత్రంలో వక్రించడం, అంటే మీ రాశ్యాధిపతి నక్షత్రంలో వక్రించడం అనేది ఇక్కడ మీకు జన్మకుండలిలో కనుక మీకు గురు భగవానుడు వక్రించి ఉంటే కనుక ఈ వక్రగమనం అనేది చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పచ్చు. మంచి ఫైనాన్షియల్ గెయిన్స్ని బాగా ఇస్తుంది, ఆర్థిక పుష్టిని చేకూరుస్తూ ఉంది. గురు భగవానుడు వక్రించి ఉంటే కనుక ఒకవేళ మీ జన్మజాతకంలో గురు భగవానుడు వక్రించి లేకుండా సవ్యగమనంలో ఉంటే కనుక ఇప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఆర్థికపరమైన లావాదేవీల్లో ఆర్థికపరమైన అంశాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. దూకుడు నిర్ణయాలు తీసుకోవడము తగదు. అంటే ఇప్పుడు మీరు ఫైనాన్షియల్గా ఏదైనా స్టెప్ వేస్తే కనుక ఆర్థికపరమైన అంశాల్లో స్టెప్ వేస్తే కనుక మీకు రాబోయే రోజుల్లో అది కొంచెం తలకాయ నొప్పి తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే మీ స్నేహితులతో కానివ్వండి, మీ సోదరి సోదరులు అంటే మీకు జ్యేష్ఠులు అక్కలు కానీ అన్నలు కానీ వీళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంత వాళ్ళతోటి మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది మీకు గురు భగవానుడు వక్రగమనంలో ఉంటే మీకు చాలా బాగా ఉంటుంది. అంటే జన్మజాతకంలో మీకు గురు భగవానుడు వక్రించి ఉంటే చాలా బాగా ఉంటుంది. జన్మజాతకంలో ఆయన వక్రించి కనుక లేకుండా సవ్యోధిగతిన ఉంటే కనుక ఈ విషయాల్లో ఇప్పుడు మనం తెలుసుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఉంటే సరిపోతుంది. సో మేషరాశి వరకు మనం చూసుకుంటే కనుక మిగతా విషయాల్లో అనుకూలంగానే ఉంటుంది ఫైనాన్షియల్గా. కానీ అక్టోబర్ 18 లోపల ఏదో ఒక మంచి మార్పు అయితే మీకు జన్మజాతకంలో గురు భగవానుడు వక్రించి ఉన్నా సవ్యగతిన ఉన్నా ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే మీ నక్షత్రాధిపతి మీ రాశ్యాధిపతి అయిన కుజ భగవానుడు నక్షత్రంలో ఆయన వక్రిస్తున్నాడు. కాబట్టి ఆదాయపరంగా మంచి మార్గాలు అనేవి మీకు ఒక బాట అనే బంగారు బాట అనేది గురు భగవానుడు కృప వల్ల ఏర్పడుతుంది. గురు భగవానుడు వక్ర నడక అనేది వక్రగమనం అనేది మేషరాశి వారికి అనుకూల ఫలితాన్ని ఇస్తుందని మనం చెప్పాలి. దానికి కారణము మేషరాశ్యాధిపతి అయిన కుజ భగవాను నక్షత్రం మీద ఆయన వక్రిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆర్థిక పరంగా మంచి పుష్టి అనేది మీకు ఈ 2-3 నెలల్లో చేకూరే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి ఉద్యోగం దొరకడము, ఆస్తి అమ్మాలనుకున్న వాళ్ళకి ఆస్తి అమ్ముడుపోవడము, లేదంటే కొత్త ఇల్లు ఏర్పరచుకోవాలనుకున్న వాళ్ళకి కొత్త ఇల్లు సమకూరటము, ఇలాంటి ఏదైతే మీరు బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, అంటే కొన్నాళ్ళుగా పెండింగ్గా ఉన్న వర్క్స్ ప్రత్యేకించి అవన్నీ మటుకు ఇప్పుడు చకచక మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా చక్కగా ఉంది. సో మేషరాశి వారికి ఈ గురు భగవానుడు వక్రగమన ఫలితాలు ఇలా ఉంటాయి. మేషరాశి వారు ఈ గురు భగవానుడు వక్రగమన ఫలితాలని ఇంకా ఈ అనుకూలతను ఇంకా పెంపొందింప చేసుకోవడానికి శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు రోజు జపిస్తూ ఉంటే కనుక గురు భగవానుడు చక్కటి ఆశీస్సుల్ని మీ మేషరాశి వారికి అందజేస్తారు. శుభం భూయాత్. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.